హాయ్ నమస్తే నేను మీ పివి శ్రీవాస్ని రచ్చబండకి స్వాగతం ఇవాళ రచ్చబండ దగ్గర మనం మాట్లాడుకునే విషయాల గురించి మా చర్చించుకున్నాం ప్రధానంగా రచ్చబండలో రెండు మూడు విషయాలు కూడా చర్చకున్నాయి టీఆర్ఎస్ అత్యవసర సమావేశం శాసనసభ పక్ష సమావేశం రెండు అంశాలు కూడా ఇవాళ రచ్చబండలో మనం మాట్లాడుకున్నాం ఇవాళ కేసీఆర్ బీజేపీ మీద యుద్ధం చేస్తున్నాడు ఇవాళ అత్యవసర శాసనసభపక్ష సమావేశం పెట్టాడు ఈ సమావేశం తర్వాత ఢిల్లీకి వెళ్ళి బృందాన్ని వేసుకొని పోయి ధాన్యం కొనుగోలు పోయి కేంద్రం మీద ఒత్తిడి తీయాలనుకున్నారు ఇది బాగానే ఉంది కానీ ఇది రాజకీయ వ్యూహమా రాజకీయ వ్యూహంలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా తన తెలంగాణ రైతాంగాన్ని బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నమా లే తన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత రేపు ధాన్యం కొనుగోలు వ్యాసంగ ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతాంగంలో వచ్చే తిరుగుబాటును గ్రహించి గుర్తించి తనకు మీద రాకుండా ఆ వ్యతిరేకతను బీజేపీ మీద కేంద్రం మీద నెట్టడానికి రాజకీయ వ్యూహంలో భాగమా అనేటువంటిది చర్చ రచబడిన దగ్గర జరుగుతుంది లేదు మరి రాజకీయ ఒప్పందం లేకుండా ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ఎందుకంటే ఒక పక్కన కేంద్రం బలపడది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్యూహ్య ఫలితాలు సాధించింది బీజేపీ మోడీ వీళ్ళందరూ దూకుడు ప్రదర్శిస్తున్నారు రేపొద్దున తన మీద ఏదన్నా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు పేరుతో ఒత్తిడి తెచ్చి ఆ ఒత్తిడి సందర్భంగా ఏదన్నా కొంత రాజీ ప్రయత్నాలకి పోతున్నాడా వ్యూహాత్మక ఒప్పందం కోసం పోతున్నాడా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా రాజకీయంగా బీజేపీని ఇరుగు పెట్టడానికి పోతున్నాడా అనే చర్చ ఉంది దీంతోపాటు ఇంకో చర్చ కూడా నడుస్తుంది ఏమని అంటే బల బలహీనమైనటువంటి ప్రతి ప్రతిపక్షాన్ని చంపేసి బలమైన ప్రతిపక్షాన్ని కేసీఆర్ కొని తెచ్చుకున్నాడు పాముకి పాలు పోసి పెంచినట్టు పులి మీద స్వారీ చేశాడు కేసీఆర్ దిగితే ఇప్పుడు మింగేస్తుంది అని అనే చర్చ కూడా ఉంది ఎందుకు అంటే కాంగ్రెస్ బలహీనమైంది ఎందుకు దేశవ్యాప్తంగా బలహీనపడ్డది అనేక రాష్ట్రాల్లో ఓడిపోతుంది నాయకత్వ సంక్షోభం కొట్టుమిట్టాడుతుంది ఇక్కడ కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం కొట్టుమిట్టాడుతుంది కాంగ్రెస్ బలహీనంగా ఉంది ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ని పార్టీ ఫిరాయింపులు పూర్తించి ఆ కాంగ్రెస్ పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాడు ఆ లాక్కోటం ద్వారా కాంగ్రెస్ అంతే అంతేకాదు బీజేపీని లేపాడు దుబ్బాక ఎన్నికల్లో కావాలని బీజేపీని లేపాడు అనేటువంటి చర్చ ఉంది అదేవిధంగా బండి సంజయ్ నల్గొండ పర్యటనలో దాడులు చేయడం వల్ల ఆయన బండి బండి సంజయం లేపాడనే చర్చ ఉంది కరీంనగర్ ఆయన దీక్ష సందర్భంగా గ్యాస్ కట్టల ద్వారా వాటర్ క్యాన్ల ద్వారా ఆయన అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలుకు పంపడం ద్వారా ఆయన లేపాడనే చర్చ ఉంది వరుస ప్రెస్ మీట్లు పెట్టి బండి సంజయం లేపాడని చర్చ ఉంది అంటే బీజేపీని కావాలనే టీఆర్ఎస్ లేపుతుంది కేసీఆర్ లేపుతున్నాడు అదే సందర్భంలో కాంగ్రెస్ని చంపేస్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ తన పార్టీలోకి లాక్కొని కాంగ్రెస్ని బలీనపరుస్తున్నాడు అని కాబట్టి ఇక్కడ ఏంది ఎవరికి లాభం అంటే రాజకీయం వ్యూహాత్మక తప్పిదం చేశాడా కేసీఆర్ అంటే బలహీనంగా కాంగ్రెస్ ఉంటే ఆయనకి ఇమీడియట్ నష్టం లేదు కానీ బలైన బీజేపీని బలోపేతం చేయటం అనేటువంటిది ఖచ్చితంగా నేను మింగేస్తుంది ఎందుకు కేంద్రంలో మోడీ అమిత్ షా యొక్క వైఖరి ఏంటో మీకు తెలుసు వాళ్ళు ఎత్తుగడలు ఏంటో తెలుసు కర్ణాటకలో ఏం చేశాడో తెలుసు మధ్యప్రదేశ్లో ఏం చేశాడో తెలుసు గోవాలో ఏం చేశాడో తెలుసు ఉత్తరాఖండ్లో ఏం చేశాడో తెలుసు అంటే అక్కడ బీజేపీ యాత్ర ప్రభుత్వాల్ని కూల్ చేసి బీజేపీ ప్రభుత్వాలను ఎట్లా ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఏ రకమైన ఎత్తుగడలతో ముందుకు పోతున్నారో తెలుసు మీరే చెబుతున్నారు బీజేపీ కేంద్రం మోడీ అమిత్ షాలు కక్షరాతి చర్యలు పోల్ పడతారు ఐటీ దాడులు చేస్తారు ఈడీ దాడులు చేస్తారు సిబిఐ కేసులు పెడతారని మీరే చెబుతున్నారు దేశవ్యాప్తంగా అటు చేస్తాడని అంటున్నారు మరి అటువంటి బీజేపీని ఎందుకు బలోపేతం చేస్తున్నావు కాంగ్రెస్ ఎందుకు చంపేస్తున్నావు అంటే కాంగ్రెస్ తెలిసి చంపేస్తున్నావా తెలుగు చంపేస్తున్నావా తెలిసి బీజేపీని బలోపేతం చేస్తున్నావా తెలుగు బీజేపీని బలోపేతం చేస్తున్నావా అంటే ఇది వ్యూ రాజకీయ వ్యూహాత్మక తప్పిదం అనుకోవాలా లేదు రాజకీయ ఒప్పందంలో భాగంగా బీజేపీని బలోపేతం చేస్తున్నావా అంటే నువ్వు ఢిల్లీ పోయేది రాజకీయ వ్యూహాత్మకంలో భాగంగా కేంద్రం మీద రైతాంగానికి వ్యతిరేకత పెంచి తన మీద ఉన్న వ్యతిరేకతను కేంద్రానికి తిప్పాలని వ్యూహాత్మక ఎత్తుగడ లేదు వ్యూహాత్మక ఒప్పందంలో పోతున్నావా అనే చర్చ కూడా ఇవాళ రచ్చబండ దగ్గర ఉంది ఇది వాళ్ళ రచ్చబండ మరో రచబండలు కలుద్దాం